గారి సుధీర్ ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు, మన తెలుగు బుల్లితెరని ఏలుతున్న రారాజు. ఇవాళ సుధీర్ పుట్టినరోజు సందర్భంగా సుధీర్ గురించి స్పెషల్ స్టోరీ టాలీవుడ్ నగర్లో మీకోసం. ముందుగా సుడిగాలి సుధీర్కి ఏ స్పెషల్ వెరీ హ్యాపీ బర్త్డే. సుధీర్ 1987 May 19 కృష్ణా జిల్లాలోని విజయవాడలో జన్మించారు. సుధీర్కి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. అంతేకాకుండా మ్యాజిక్ కూడా నేర్చుకుని ఒక మంచి మెజీషియన్గా ఎదిగారు. సినిమాల్లోకి బుల్లితెరకి వచ్చే ముందే సుధీర్ మెజీషియన్గా ఎన్నో అవార్డులు రివార్డులు సాధించాడు. ఎన్నో స్టేజ్ షోల మీద తన మ్యాజిక్ని ప్రదర్శించారు. చాలామంది సుధీర్ జబర్దస్త్తోనే ఎంట్రీ ఇచ్చారని అనుకుంటారు, కానీ అంతకంటే ముందే ఒక 3 షోలకి యాంకరింగ్గా కూడా చేశారు. 2010 స్ట్రీట్ మ్యాజిక్ స్వీట్ మ్యాజిక్ అనే ఒక షోతో ఒక లోకల్ ఛానల్లో యాంకర్గా మెజీషియన్గా చేశారు. ఆ తర్వాత అబ్రకదబ్రా మ్యాజిక్ మంత్ర అనే 2 షోలని స్టార్మా మ్యూజిక్లో మెజీషియన్గా హోస్ట్గా కూడా చేశారు. ఇవే అతనికి ఫస్ట్ షోలు. ఆ తర్వాతే 2013 జబర్దస్త్లో అవకాశం వచ్చింది. వేణు టీంలో ఒక కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత మెల్లిమెల్లిగా తన కామెడీ పంచులతో తన నటనతో అందరినీ నవ్విస్తూ టీం లీడర్గా ఎదిగారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ అనే టీం తోటి గెటప్ సీను, సన్నీ, ఆటో రామప్రసాద్లు కలిసి స్కిట్లు చేస్తున్నారు. 2013 నుంచి సుధీర్ అసలు ప్రయాణం మొదలైంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లో కమీడియన్గా టీం లీడర్గా నవ్వించాడు. 2016 నా షో నా ఇష్టంలో కొన్ని ఎపిసోడ్స్కి సుధీర్ యాంకర్గా చేశారు. ఆ తర్వాత D Season 9, D Season 10, D Season 11 టీం లీడర్గా, తర్వాత పోవైపోరాలో యాంకర్గా, జాక్పాట్లో యాంకర్గా, డ్రామా జూనియర్స్లో యాంకర్గా, D Champion Season 12 యాంకర్గా, D13 ప్రస్తుతం టీమ్ లీడర్గా చేస్తున్నారు. ఇంతేకాకుండా చాలా షోలలో గెస్ట్ అపీరెన్స్ కూడా ఇచ్చారు. ఇవే కాకుండా సుధీర్ 2013 నుంచే చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చాడు. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు కూడా చేశాడు. 2013 అడ్డ, ఆ తర్వాత ఆర్య చిత్ర, రేష్ గుర్రం, చక్కెలిగింత, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, టైగర్, సుప్రీం, వేరీస్, విద్యాబాలన్, షీ, సినిమా చూపిస్తామా, నేను శైల్య, దృశ్యకావ్యం, సర్దార్ గబ్బర్ సింగ్, బంతిపూల జానకి, సెల్ఫీ రాజా, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఓం నమో వెంకటేశాయ, చిత్రాంగద, నేను రకం, తీయని కలవు, ఎందుకో ఏమో సినిమాల్లో సుధీర్ చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత 3 Monkeys సినిమాతో తనతో పాటు టీం మెంబర్స్ అయిన గెటప్ సీను, ఆటో రామప్రసాద్తో కలిసి హీరోగా చేశాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒక పాత్ర చేస్తున్నారు. అంతేకాకుండా కాలింగ్ సహస్ర అనే ఇంకో సినిమాలో కూడా హీరోగా చేస్తున్నాడు. సుధీర్ యాంకర్గా చాలా అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు. ఇప్పటికీ ఈటీవీలో జరిగే చాలా షోలలో తన అన్ని రకాల టాలెంట్ని ప్రదర్శిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంటున్నాడు. వన్స్ అగైన్ టాలీవుడ్ నగర్ ఛానల్ తరఫున సుధీర్కి విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం, సినిమా న్యూస్ కోసం, సినిమా సెలబ్రిటీల ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం టాలీవుడ్ నగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.